హాయ్ ఎవ్రీవన్, బాగున్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజు అయితే మాది దొండకాయ కర్రీ అనమాట. మేమైతే దొండకాయలని ఇలా కట్ చేసుకుంటాము. సో మీరు ఇలా కట్ చేస్తారు దొండకాయలు, కొంతమంది అయితే రౌండ్ కట్ చేస్తారు కదా దొండకాయలని, మేమైతే ఇలా కట్ చేసుకొని చిన్న చిన్నగా ఫ్రై చేసుకుంటాం అనమాట. సో టమాటా వేసి కర్రీ అయినా ఇలానే కట్ చేసుకుంటాము, లేకపోతే రౌండ్ కర్రీ అయినా ఇలానే కట్ చేసుకుంటాం అనమాట. సో ఈరోజు టాపిక్ వచ్చేసి ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఎందుకు పెరుగుతున్నాయి అనే విషయం మీద నేనైతే మీకు చెప్దాం అనుకుంటున్నా ఫ్రెండ్స్. ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఎందుకు పెరుగుతున్నాయి? అసలు నిజంగా ఇన్ని రోజులు అయితే ఓల్డ్ ఏజ్ హోమ్స్ అనేటివి లేవు కదా, ఇన్ని సంవత్సరాల నుంచి. మనం మన చిన్నతనంలో మనం ఎప్పుడు చూడలేదు కదా. ఈ మధ్య కాలంలో అయితే బాగా పెరిగిపోతున్నాయి. సో ఎందుకు పెరుగుతున్నాయి అనే టాపిక్ మీద ఈరోజు నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను అనమాట. సో ఏంటంటే, ఈ రోజుల్లో అండి చాలా వరకు చాలా మంది ఓల్డ్ ఏజ్ హోమ్స్లో వేసేస్తున్నారు పేరెంట్స్ని. సో ఎందుకు చేస్తున్నారో తెలియదండి. నిజంగా మనల్ని చిన్నప్పుడు మన పేరెంట్స్ కూడా అలా ఓల్డ్ ఏజ్ హోమ్లో కాకుండా ఎక్కడైనా జాయిన్ చేస్తే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. నిజంగా మన పిల్లలు మనల్ని కూడా అలానే చేస్తారనే విషయం ఒక్కసారి కూడా ఆలోచించుకోకుండా ఎవరెవరో చెప్పిన మాటలు విని ఈ రోజుల్లో పేరెంట్స్ని అయితే ఓల్డ్ ఏజ్ హోమ్లో అయితే వేస్తున్నారండి. నిజంగా అలా వేయకూడదు అనేది నా ఒపీనియన్. సో అలా వేయడం తప్పు అనే ఉద్దేశంతో నేనైతే మాట్లాడుతున్నాను. సో నిజమే అండి, పేరెంట్స్ అనేటోళ్ళకి వాళ్ళు ఏజ్డ్ పీపుల్స్ కాబట్టి వాళ్ళకు చాగస్తం అనేది కంపల్సరీగా ఉంటుందండి. మనం చిన్నప్పటి నుంచి మన పిల్లల్ని అరవకుండా అయితే పెంచట్లేదు కదండి. మనం ఎంతగా అరుస్తున్నామో వాళ్ళు కూడా వాళ్ళ పిల్లల్ని అలా అరుస్తూనే పెంచారు కదా. సడన్గా మీరు ఏమీ మాట్లాడద్దు, అంతా మా ఇష్టం వచ్చినట్టు మేము చేస్తాం అంటే వాళ్ళు ఊరుకోలేరు కదా. ఏదో వాళ్ళు అంటారు, వాళ్ళకి తెలిసింది చెప్తారు, అంత మాత్రాన వాళ్ళు నచ్చట్లేదని చెప్పేసి దూరం పెట్టడం అయితే కరెక్ట్ కాదండి. సో ఈ రోజులో ప్రాబ్లం, పెద్దగా వచ్చిన ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు మనం చేసేదాన్ని ఇది కాదు, ఇది ఇలా చెయ్యొద్దు అని చెప్పడమే మనకు నచ్చట్లేదు. సో అలా చెయ్యొద్దు అని ఇప్పుడు మనం మన పిల్లలకైతే మనం వాళ్ళు ఏం చేసినా చేయని అని వదిలేయలేం కదండి. వదిలేస్తామా చెప్పండి మీరే? మనమైతే వదిలేయలేం కదా. అలాగే పిల్లల్ని వాళ్ళు కూడా వదిలేయలేరు కాబట్టి ఏదో ఒకటి చెప్తూ ఉంటారు. సో ఆ మాత్రం దానికి మనం వాళ్ళతో పెద్ద ఎందుకు మనకు అని చెప్పేసి ఓల్డ్ ఏజ్ హోమ్లో అయితే జాయిన్ చేస్తున్నారు చాలా వరకు చాలా మంది. సో అలా చేయకూడదు అనేది నా ఆలోచన అండి. ఇంతమంది పిల్లలుండి ఇంతమంది రిలేటివ్స్ ఉండి ఓల్డ్ ఏజ్ హోమ్లో జాయిన్ చేయడం అంటే ఎంత ఘోరం అండి. నిజంగా ఓల్డ్ ఏజ్ హోమ్లో ఎందుకు జాయిన్ చేస్తాం, మేము జాయిన్ చేయలే అనుకున్నా కూడా కొంతమంది ఇంట్లో ఉన్నా కూడా చాలా చాలా ఇబ్బందుల పాలైతే చేస్తున్నారండి. నిజంగా ఓల్డ్ ఏజ్ హోమ్స్లో వేయకపోయినా ఇంట్లో ఉన్నా కూడా ఇంట్లో ఉన్నట్టుగా లేదు పాపం వాళ్ళకి. ముసుకొని ఉంటే ఉండు, లేకపోతే ఏటైనా వెళ్ళిపో అన్నట్టుగా చేస్తున్నారు. ముసలోళ్ళని అస్సలు ఓర్తలేరండి ఇవాళ రేపైతే. ఈ రోజులైతే ముసలోళ్ళైన వాళ్ళని అస్సలు ఓర్తలేరు. వాళ్ళని ఎందుకు ఉంటారు ఇంట్లో అన్నట్టుగానే ట్రీట్ చేస్తున్నారు. సో వాళ్ళు పెద్దగా చేయకుండా మనం పెద్దగా అయితే అవ్వలేదు కదండి. అందుకని చెప్పేసి నేనైతే ఈ విషయాన్ని అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. ఏం కనిపించదు. సో అందుకని చెప్పేసి నేను ఈ విషయాన్ని మీతో చెప్పాలని చెప్పేసి నేనైతే ఈ విషయాన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట. ఇవాళ అయితే మరి దొండకాయ ఫ్రై అనమాట. సో మీరు దొండకాయ కర్రీ ఎలా చేస్తారో నాకు తెలియదు. నేనైతే ఇలా చిన్న చిన్నగా కట్ చేసి అయితే చేస్తాను. సో ఓల్డ్ ఏజ్ హోమ్స్ గురించి అండి, నా మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే మనం కొంచెం ఓపిక్గా ఉంటే సరిపోతుందండి. చాలా హెల్ప్ చేస్తూ ఉంటారు పిల్లల్ని చూసుకోవడంలోనూ ప్రతి దాంట్లో కూడా ముసలోళ్ళు. కానీ వాళ్ళతో ఏంటి నాసా అని చెప్పేసి ఓల్డ్ ఏజ్ హోమ్లో అయితే జాయిన్ చేస్తున్నారు ఈ రోజుల్లో అందరూ. సో అలా చేయకూడదు అనేది నా కాన్సెప్ట్, అందుకని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నా అనమాట. సో అలా చేయకూడదండి, చాగస్తం ఉంటుందండి పెద్దవాళ్ళు అయిన తర్వాత. ఖచ్చితంగా మనం ఇప్పుడు ఈరోజు మనం యంగ్గా ఉన్నాం, మన పిల్లలు చిన్నగా ఉన్నారు, కానీ రేపటి రోజు మనం కూడా సేమ్ ఏజ్ వస్తుంది, వాళ్ళకు పెళ్ళవుతుంది, వాళ్ళకు మనకి కోడళ్ళు వస్తారు. సో ఆ విషయాన్ని అయితే గుర్తుంచుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. మనం ఒకటి ఏదో సామెత ఉంది కదండి, ఒక చిప్ప ఉంది, ఆ చిప్పని వాళ్ళ అమ్మ కోసం పెడితే మళ్ళీ వాళ్ళ నాన్న కోసము వాళ్ళ అబ్బాయి కడిగి పెడితే ఇది ఎందుకు అడుగుతున్నారు అంటే రేపు నీకు పెట్టాలి కదా నాన్న దీంట్లోనే అని చెప్పేసి. సో అలా ఉంటుందన్నమాట. సో మనం చేసే ప్రతీది పిల్లలు గమనిస్తూనే ఉంటారు. సో పిల్లలు అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు కాబట్టి మనం కూడా రేపటి రోజు బాధపడకూడదు అంటే ఖచ్చితంగా ఈ రోజుల్లో ముసలిళ్ళని అయితే ఇబ్బంది పెట్టద్దు. వాళ్ళు చేస్తారు ముసలిళ్ళు అన్న తర్వాత కొంచెం వాళ్ళకి చాగస్తం ఉంటుంది, వాళ్ళు చెప్పినట్టు నడవాలి వినాలి అని అంటారు ఎవరైనా అంటారు. మనం మన పిల్లలతో బాబు అయితే వచ్చాడనమాట. సో నేను కట్ చేస్తానని చెప్పేసి, సో ఎవరైతే ఏంటి కట్ చేయడమే కదా నాకు కావాల్సింది. ఇంకా చాక్ అంట దానికి వెళ్ళినట్టు చూపిస్తున్నాడు చాక్ని. సో అలా చేస్తున్నాడు అనమాట. సో ఇంకా కూరగాయలు అయితే కట్ చేయడం స్టార్ట్ చేసేసిండు.
ఇంకా అదే ఫ్రెండ్స్, అదే ఓల్డేజ్ హోమ్స్ గురించి కదా నేను మాట్లాడుతుంది. అదే అండి, నిజంగా ఓల్డేజ్ హోమ్స్ అయితే బాగా పెరిగిపోతున్నాయి. ఈ ఓల్డేజ్ హోమ్స్ వల్ల అయితే చాలా పేరెంట్స్ని తీసుకెళ్ళి అయితే ఇస్తున్నారు. సో అలా చేయకూడదు, ఎందుకంటే రేపు మన పిల్లలు కూడా మనల్ని అలానే చేస్తారనే విషయం అయితే ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. పేరెంట్స్ అయితే పిల్లలు అయితే ఖచ్చితంగా గుర్తుంచుకోవాలండి, నిజంగా చాగస్తం ఉందని చెప్పేసి. పిల్లలు వాళ్ళకు అనడం అలవాటు అయిపోయింది కాబట్టి వాళ్ళు అంటారండి. సో వాళ్ళు అన్నప్పుడు మాత్రం మనం పెద్దగా రియాక్ట్ అయిపోయి నన్ను అలా అన్నారు నన్ను ఇలా అన్నారు అని చెప్పేసి వాళ్ళను శత్రువులాగా చూస్తున్నారు ముసలోళ్ళని పాపం. వాళ్ళేదో వాళ్ళకు అనడం అలవాటు అయిపోయి వాళ్ళేదో చెప్పాలి మా పిల్లలు బాగుపడాలి అనే, కానీ ఉత్తగా చెడిపోవాలని అయితే ఎవరు చెప్పరు కదా, ఎవరు బాధపడరు కదా. వాళ్ళని కూడా కొంచెం అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్ మనం కూడా. వాళ్ళను కూడా కొంచెమైనా కొంచెంలో కొంచెమైనా మనుషులాగా అయితే ట్రీట్ చేయాలి. మరి ముసలోళ్ళు అయిపోయింది కదా అని చెప్పేసి పక్కనైతే వడేయద్దు. వాళ్ళు చెప్పేది కూడా ఖచ్చితంగా పిల్లలకు హెల్ప్ఫుల్ విషయాలు, హెల్త్ విషయాలు, చాలా మంచి మంచి విషయాలు అయితే చెప్తూ ఉంటారండి. నిజంగా వాళ్ళకి బాగా తెలుస్తుంది, ఎందుకంటే బాగా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ కదా. వాళ్ళు చెప్పే మాట మనం వినట్లేదు. ఈ రోజుల్లో మనం ఒక్కటి కొట్టామంటే గూగుల్లో కానీ యూట్యూబ్లో కానీ 100 వస్తున్నాయి కాబట్టి ఎవరి అవసరం మాకు రాదు, ఎవరితో మనకి ఏ అవసరం లేదు అన్నట్టుగా మనమైతే ఫీల్ అవుతున్నాం. ఫీల్ అయిపోయి ఇంకా వాళ్ళని అయితే పక్కన పడేస్తున్నాం. సో వాళ్ళని కూడా కొంచెం కాపాడుకోవాలండి. మనం కూడా రేపటి రోజు ఖచ్చితంగా ముసలోళ్ళం అయిపోతాం కదా, అది కూడా ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి అనేది నా ఒపీనియన్. సో మీరు తప్పకుండా నా మాట కొంచెంలో కొంచెమైనా మీకు అర్థమవుతుందని చెప్పేసి నేను వీడియో చేస్తున్నాను. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఈరోజు అయితే దొండకాయ కర్రీ, ఇంకా మా పెద్దోడు చేయి కూడా పడింది, ఎలా ఉంటుందో కర్రీ టేస్ట్ చేసి చెప్తాము. థ్యాంక్ యూ ఎవ్రీవన్.